హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన కోకోనట్ బర్ఫీని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకోవాలి ఇది రెండు గ్లాసులు ఉంటుంది ఒక చిన్న గ్లాసు కాచిన నెయ్యి ఒక పెద్ద గ్లాసుకు త్రీ బై ఫోర్ వరకు కాచి చల్లార్చిన పాలు రెండు గ్లాసుల పచ్చి కొబ్బరికి ఒక గ్లాసు షుగర్ సరిపోతుంది ఒక కప్పు శనగపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మందపాటి కుక్కర్ గిన్నెలో ముందుగా షుగర్ వేసుకొని అందులో తీసుకున్నటువంటి పాలను తర్వాత నెయ్యిని తర్వాత శనగపిండిని కూడా కలుపుకోవాలి సపరేట్గా పాకం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు పచ్చి కొబ్బరి తురుమును కూడా కలుపుకొని అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి అడుగు మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా చేయడం వలన షుగరు పాలు నెయ్యి ఇది అంతానూ పచ్చి కొబ్బరికి బాగా పడుతుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్వీట్ని మీరు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చూడండి మిశ్రమం అంతా ఎలా గట్టిగా అయ్యిందో ఇంకా కొద్దిగా గట్టిగా అవ్వాలి ఈలోగా మనము ఒక ప్లేట్లో నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాము నెయ్యికి బదులు నూనైనా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చాలా గట్టిపడిపోయింది ఇంకా సరిపోతుంది దీన్ని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుంటే స్వీట్ రెడీ అయ్యి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో మొత్తం అంతా వేసుకొని ఇలా మొత్తం అంతా ఒక షేప్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చి కొబ్బరితో పర్ఫీ రెడీ